రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియో ద్వారా సీతాఫలం పంట గురించి ఏ విధంగా పండించాలో తెలుసుకుందాము ముఖ్యంగా సీతాఫలం పంట అనేది మనకు అన్ని రకాల పండ్లలో అతి తక్కువ అంటే దాదాపు ఎటువంటి పెస్టిసైడ్స్ వాడినటువంటి పండు ఏదైనా ఉంది అంటే అది కేవలం సీతాఫలం పండు ఎందుకంటే సీతాఫలం ఆకులనే మనము ఆర్గానిక్ ఫార్మింగ్లో ప్రకృతి వ్యవసాయంలో ఒక అంటే పెస్ట్లకు మందుగా ఉపయోగిస్తాం కాబట్టి ఈ సీతాఫలం ఆకులకు సీతాఫలం ముక్కకు ఎటువంటి రకాలైనటువంటి వ్యాధులు కానీ రావడానికి ఆస్కారం లేదు ఇంకొకటి సీతాఫలము మన ఇండియాలో అన్ని రకాలటువంటి ప్రాంతాల్లో ఉంది ముఖ్యంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అన్ని దాదాపు అన్ని సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో మరియు ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా ఇది విస్తరించింది ఇది డ్రై ల్యాండ్ క్రాప్ లాంటి ఎక్కడైనా కానీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సీతాఫలం లోపల చాలా రకాలైనటువంటి క్యాలరీసు ప్రోటీన్సు కార్బోహైడ్రేట్సు కాల్షియము పాస్పరస్ ఐరన్ కెరోటిన్ ఇటువంటి అన్ని రకాల విటమిన్లు మరియు పోషక పదార్థాలు ఉన్నందున వీటికి కొద్దిగా డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది మరియు అతి తక్కువ అసలు నిల్ అనుకోవచ్చు మనం పెస్టిసైడ్ వాడకము దీని గురించి ఈ పంట లోపల ఇందులో మనకు సీతాఫలం లోపల చాలా రకాల వెరైటీలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా బాలానగర్ వెరైటీ అనేది చాలా పాపులర్ మన తెలంగాణ రాష్ట్రంలోపల దాదాపు ప్రతి చోట అంటే ఇండియాలో ఉన్న పండించే ఇది ఫేమస్ దాంతోపాటుగా వాషింగ్టన్ బ్రిటిష్ గినియా ఐస్లాండ్ జెమ్ తర్వాత పింక్ మహమ్మద్ అటేమాయా ఈ వెరైటీలు చాలా ప్రసిద్ధిగాంచినవి దాంతో పాటుగా ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోని షోలాపూర్ రీజన్లో కొంతమంది ఫార్మర్స్ ఈ బాలానగర్ వెరైటీని లోకల్ వెరైటీ తోటి క్రాస్ చేయించి ఈ కొత్త వెరైటీ ఎన్ఎంకే గోల్డ్ ఎన్ఎంకే వన్ గోల్డ్ అనే కొత్త వెరైటీ వచ్చింది దీని ముఖ్య బాలానగర్కు దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకు బాలానగర్ మన వెరైటీ అనేది నవంబర్ డిసెంబర్లో పంటగా చేతికి వస్తుంది అదే ఎన్ఎంకే వన్ గోల్డ్ అయితే జనవరి నుంచి మనకు పంట చేతికి రావడం వస్తుంది అది పండు కూడా సైజు చాలా పెద్దగా ఉండడం వల్ల జనవరి నుంచి దాదాపు పనులు చాలా తక్కువగా ఉండడం వల్ల మనకు రేటు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు పంట ఏ విధంగా పండించాలన్నది మనం తెలుసుకుందాము సీతాఫలము దాదాపు అన్ని రకాలైనటువంటి సాయిల్స్ లోపల ఉంటుంది శాండీ లోమి సాయిల్స్ క్లే సాయిల్స్ అనేవి చాలా బెస్ట్ సూటెడ్ దాంతో దాంతోపాటుగా మనకు మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ అంటే ఎక్కువ ఉన్నటువంటి వాటర్ వెళ్ళిపోయే విధంగా డ్రైనేజ్ ఉన్నటువంటి వాటర్ అయితే సరిపోతుంది దీంతో పాటుగా ట్రాపికల్ క్లైమేట్ ఉంటే ఈ పంట అనేది ఎక్కువగా రావడానికి ఉంటుంది ఈ ఈవెన్ కూలర్ అంటే వింటర్లో కూడా ఈ గ్రోత్ ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి ప్రదేశాల్లోనైనా ఇది ఉండగలుగుతుంది ఎటువంటి టెంపరేచర్నైనా హ్యూమిడ్ కండిషన్స్నైనా తట్టుకొని పెరగగలిగే మొక్క కాబట్టి ఈ మొక్కకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మన ఇండియన్ కండిషన్స్లో ఎక్కడైనా దీన్ని పెంచుకోవచ్చు ముఖ్యంగా సీడ్స్ ద్వారా దీన్ని ప్రాపగేషన్ ఎక్కువగా చేస్తుంటారు దాంతోపాటుగా ఇనార్చింగ్ బడ్డింగ్ గ్రాఫ్టింగ్ ఈ ఇటువంటి విధానాల ద్వారా ఈ మొక్కలను మనము నర్సరీలో ఉత్పత్తి చేయొచ్చు మనకు ప్రతి నర్సరీలో కూడా ఈ ఎన్ఎంకే గోల్డ్ బాలానగర్ ఈ వెరైటీలు లభ్యమవుతున్నాయి కాబట్టి మంచి నాణ్యత కలిగినటువంటి మొలకల్ని మొక్కల్ని మనం నర్సరీ నుండి కొనుగోలు కొనుగోలు చేసుకొని మనం పిట్స్ను అంటే మనము పిట్స్ అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై సెంటీమీటర్లు తయారు చేసుకొని ఇది ఇందులో మనం మాన్సూన్ కంటే ముందే అంటే మాన్సూన్ ప్రారంభం అవకంటే ముందే ఈ పిట్లను ఎఫ్ఐఎం ఫామ్ యార్డ్ మెన్యూర్గా నీమ్ కేక్ సింగిల్ సూపర్ పాస్పెట్తో ఫిల్ చేసి ఈ పిట్స్ని దాదాపు మనము ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు ప్లాంటింగ్ కంటే ముందు ఓపెన్ చేసి పెట్టినట్టయితే దాంట్లో మొత్తం ఇదంతా మాగి అంటే ఒక ఎరువుగా మారిపోయి ఒక అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పిట్ను మనము నాలుగు ఇంటూ ఫోర్ బై ఫోర్ ఆర్ ఫైవ్ బై ఫైవ్ మీటర్స్ చొప్పున సైల్తో కవర్ చేసిస్తుంటాము తర్వాత డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నట్టయితే ఇది గ్రోత్ ఫ్రూట్ బేరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నట్టయితే మనకు వీడ్స్ నుంచి ఇబ్బంది ఉండదు ఈ ఫర్టిలైజర్ దీనికి ఎక్కువగా అవసరం ఉండదు అయినా కానీ మనం ఎర్లీ స్టేజెస్లో ఉంటే కొద్దిగా క్వాలిటీ పండు క్వాలిటీ అనేది పెరుగుతుంది మనము దీనికి ముఖ్యంగా మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ లేకుండా చూసుకున్నట్టయితే మనము ఓర్మికం కానీ మైక్రోన్యూట్రియన్ మిక్చర్లు మనం జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఫ్లవరింగ్ టైం లోపల టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ మిక్చర్ చేసుకున్నట్టయితే మనకు ఫ్లవరింగ్ ఎక్కువగా వచ్చి మనకు ఫ్రూట్ సెట్టింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది టెన్ గ్రామ్స్ పర్ లీటర్ ఆఫ్ ఎయిటీస్ టు ట్వెల్వ్ టువెల్ ట్వంటీ ఫోర్ ఫోర్ స్ప్రే కూడా వేసినట్టయితే మనకు ఈ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా మనకు ఫ్రూట్ సెట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్ ఫ్లవరింగ్ ఎక్కువ ఎంత ఎక్కువ వస్తే మనకు దిగుబడి కూడా అంత ఎక్కువగా ఉంటుంది దీనికి ముఖ్యంగా మిగతా రకాలటువంటి ఎటువంటి పెస్ట్లు డిసీజులు ఉండవు కానీ కేవలము మనం డ్రైనేజ్ మంచిగా ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి తీసుకున్నటువంటి భూముల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే కొద్ది చోట్ల విల్ట్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఇంకొకటి మనకు ఈ పెస్ట్లలో ముఖ్యంగా మీలీబగ్ కానీ స్కేలీ ఇన్సెక్ట్స్ తప్ప మిగతా మనకు కేటర్ పిల్లల్స్ ఉంటాయి తప్ప ఇది జనరల్గా మనకు నీమాయిల్ కానీ లేదా చిన్న పెస్టిసైడ్స్ ద్వారా ఉపయోగించి కూడా తగ్గించుకోవచ్చు డిసీజెస్ కూడా దాదాపు లీవ్స్ పాటు ఆంత్రోక్నస్ బ్లాక్ స్టోను ఇవి ఉంటాయి కానీ వీటి వల్ల పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు ఫంగిసైడ్స్ అప్లికేషన్ కూడా చాలా తక్కువ ఫంగిసైడ్ పెస్టిసైడ్లు ఉపయోగించకుండా పండించే పంటలలో మొట్టమొదటి స్థానంలో వచ్చే పంట ఈ సీతాఫలం పంట ఇంకొకటి ఈ కస్టర్డ్ యాపిల్ లోపల మనము ప్రూనింగ్ అనేది చేసుకోవాలి అంటే మొక్క ఒక షేప్కి వచ్చి తర్వాత హార్వెస్టింగ్ అన్నప్పుడు ఇబ్బంది రాకుండా ఉండడానికి వరకు మనము ఈ మొక్కలను ప్రూనింగ్ చేసుకున్నట్టయితే మొక్క దిగుబడి కూడా మనకు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఈ కస్టర్డ్ యాపిల్ ఇది సీజనల్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ ఈ సీతాఫలం అనేది సీజనల్ ఫ్రూట్ అయినందున ఇది మనకు అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనకు దిగుబడి రావడం స్టార్ట్ అవుతుంది మూడు సంవత్సరాల తర్వాత నుండి మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత దాంతోపాటుగా ఎన్ఎంకే గోల్డ్ అనేది అంటే కొద్దిగా గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఎన్ఎంకే గోల్డ్ వన్ అంటారు ఇది జనవరి నుంచి మనకు దిగుబడి రావడం స్టార్ట్ అవుతుంది దీ ఏ విధంగా ఉంటుందంటే ఈ పండు లోపల అత్యధిక పోషకాలు ఉంటుంది ఒక్కొక్క పండు మనకు దాదాపుగా అరవై నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా ఒక్కొక్క పండు పోయే ఛాన్స్ ఉంటుంది దాదాపు ఒక్కొక్క పండు వెయిట్ అనేది ఎనిమిది వందల గ్రాముల వరకు ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద సైజు సీతాఫలాలు మనం పండిస్తున్నాము అన్నది కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఈ సీతాఫలం అనేది అత్యంత తక్కువ పెట్టుబడితోటి పెస్ట్లు కానీ డిసీజులు కానీ తక్కువ ఉన్నటువంటి పంట కావున మీకు అత్యధిక నికర లాభం ఇచ్చే పంట కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఈ పంటను వేసి లాభాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను మరిన్ని ఇటువంటి న్యూస్ కోసమై ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో అన్ని రకాల హై వాల్యూ అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ క్రాప్స్ ఎలా పండించాలన్నది ఉంది కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ లైక్ చేయండి షేర్ చేయండి